తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలలో విద్యార్థులకు తాము ఎంతో చేశామంటూ కూడా టీఆర్ఎస్ నేతలు చెప్పున్నారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విఠల్ గారు ఉన్నారు, విఠల్ గారు ఏంది విద్యార్థి లోకానికి అసలు తాము ఎంతో మేలు చేసాం, గతంలో ఎమ్మెల్యేలు చేసాం, ఇప్పుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా టికెట్ ఇచ్చాం, తామంతా కూడా విద్యార్థులకు చేతినిచ్చే పార్టీ అంటున్నారు టీఆర్ఎస్, నిజమేనా? అసలు తెలంగాణ ఉద్యమ పునాదే విద్యార్థుల త్యాగాల మీద వచ్చింది. 1968లో 370 మంది పోస్ట్ మార్టం డెడ్ బాడీస్, 3000 మిస్సింగ్ కేసుల పునాది, ఈ కేసీఆర్ గారు లేకపోతే రాజకీయ నాయకులు త్యాగాలు చేస్తే రాలే. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత పెట్టిన భిక్ష వాళ్ళ ప్రాణ త్యాగాల మీద, వాళ్ళ శవాల పునాదుల మీద, వాళ్ళ జీవిత త్యాగాలు చేస్తే ఇలా కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు, హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, కవిత ఎమ్మెల్సీ అయింది, వాళ్ళ కుటుంబం మామూలు ఉన్నోళ్ళు ఇలా లక్షల కోట్లకు వచ్చారు. ఏదో విద్యార్థులకు వాళ్ళు ఏదో పెట్టిన భిక్ష అన్నట్టు వీళ్ళు వచ్చి ఉద్ధరించినట్టు చెప్తున్నారు. విద్యార్థులు, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు పెట్టిన భిక్ష, అది గుర్తుపెట్టుకోవాలి. 1968లో స్టార్ట్ అయిన ఉద్యమము 2001 వరకే కొన్ని లక్షల మంది విద్యార్థులు త్యాగం చేశారు. 2001 నుంచి 2014 వరకు దాదాపు మేమంతా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 25 లక్షల మంది నిరుద్యోగులు, యువత తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని అప్పటి సమైక్యాంధ్ర పాలకులకి, అప్పటి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాకు ఉద్యోగాల సంగతి తర్వాత మా రాష్ట్రం మాకు కావాలి, స్వయం పాలన కావాలి, ఆత్మగౌరవం కావాలని మా కెరీర్స్ అన్ని పక్కకు పెట్టి చేసినాం. ఆ రోజు మేము ఉద్యమం చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు ఎక్కడున్నారు? అమెరికాలో పోయి జాబ్ చేసుకుంటున్నారు, ఆయన పూనాలో చదువుకొని. మరి కవిత ఎక్కడుంది? అమెరికాలో జాబ్ చేస్తుంది. ఆ టైంలో మేము కూడా అమీర్పేటలో ఏదన్నా సి ప్లస్ో జావానో, ఎక్స్క్యూజ్ మీ నో మెన్షన్ అనే కాల్ సెంటర్లో చేసుకున్నా కూడా 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల శాలరీస్ ఉండే. 20 సంవత్సరాల విలువైన కాలము 40 లక్షల మంది విద్యార్థులు కోల్పోయి 1200 మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద వచ్చింది. కొన్ని వేల మంది కేసుల వల్ల వచ్చారు. ఒక వ్యక్తికి ఇవ్వడం వల్ల విద్యార్థులకి న్యాయం జరగదు. ఇలా అసలు తెలంగాణ ఉద్యమ పునాదే మా ఉద్యోగాలు మాకు కావాలని. తెలంగాణ ఉస్మానియా విద్యార్థులు కానీ, కేయూ విద్యార్థులు కానీ, అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కొట్లాడింది ఎమ్మెల్యేలు కావాలనో, మంత్రులు కావాలనో, ఎమ్మెల్సీలు కావాలనో, ముఖ్యమంత్రులు కావాలనో కొట్లాడలే. మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఉద్యోగాలు వస్తాయి. దాదాపు 100,000 ఉద్యోగాలు పోయినాయని ఆ రోజు ఎన్టీఆర్ గారు చెప్పారు. ఉద్యోగాలు ఈరా బాబు అంటే మా దానిలో ఎవరో ఒక బల్క సుమన్కో, లేకపోతే ఒక గాదర్ కిషోర్కో, లేకపోతే ఎవరికో ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి వాళ్ళని బానిసల్లాగా చేసి, విద్యార్థి అంటే ఎవరండి? ఎందుకు విశ్వవిద్యాలయానికి అంత విలువ ఉంటుంది? విశ్వవిద్యాలయ విద్యార్థి అంటే విశ్వంలో ఉన్న జ్ఞానవంతుంటాడు, నిజాయితీ ఉంటాడు, ప్రశ్నిస్తాడు, త్యాగం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, మేధోశక్తి ఉంటుందని. ఇలా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు ఎందుకు అంత పేరుంటుందంటే ఆ 30 సంవత్సరాలలోపు 35 సంవత్సరాలలోపు ఉన్న మనుషులకి కొట్లాడే శక్తి ఉంటుంది, త్యాగం ఉంటుంది, స్వార్థం ఉండదు. అప్పటికి పెళ్లి కాదు, కుటుంబం కాదు, స్వార్థం రాదు. నిజాయితీగా కొట్లాడి సమాజం కోసం ప్రశ్నిస్తారు, సమాజం కోసం ఆలోచిస్తారని, 1000 పూలు వికసించని, 100 ఆలోచనలు మొలకెత్తనని అంటారు. అంటే విశ్వవిద్యాలయాలు అది సమాజం సంపదతో చదువుకుంటున్నాం, పేద ప్రజలు కట్టే ట్యాక్సులతోటి మేము చదువుకున్నప్పుడు సమాజం గురించి ఆలోచిస్తారనేది. ఉస్మానియా యూనివర్సిటీ అంతకుముందు ఎట్లుంటే, 2001కి ముందు ఉస్మానియాలో అన్ని రకాల సంఘాలు ఉంటుండే, అన్ని ఆలోచనలు డిబేటు డిస్కషన్ డైలాగ్ జరుగుతుండే. ఈయన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 2001 నుంచి 2014 ఈరోజు ఎట్లయిపోయిందంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుల సంఘాలు, ఇంత ఉస్మానియాలో ఎప్పుడు కులం లేదు, ఉస్మానియాలో ఐడియాలజీ ఉండే, ప్రశ్నించడం ఉంటుండే తప్ప ఇట్లా కులాలు ఉపకులాలుగా విభజించి వీళ్ళ మాదిగ కుల సంఘము, లేదా గౌడ కుల సంఘము, మునురుకాపు కుల సంఘము, కులాలుగా విడగొట్టి వీళ్ళందరూ కలిసి ఉంటే ప్రశ్నిస్తారు. ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే ఆయుధము. ఈ ప్రశ్న ఉస్మానియా నుంచి, కాకతీయ నుంచి వచ్చే ప్రశ్న ప్రగతి భవన్ కోటలు బీటలు వారుతాయి, ఫామ్ హౌస్ను దున్నుతారనే భయంతో కొంతమంది తాబేదారులని, వాళ్ళకు కూడా పాపం చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల కులాలకు చెందిన వాళ్ళకి హాస్టల్లో స్కాలర్షిప్తో చదువుకునే బల్క సుమన్ లాంటి వాళ్ళకో, గాదర్ కిషోర్ లాంటో, మా లాంటి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో దొర వాడుకున్న కారు ఇచ్చి, అబ్బో మా దొర కారు ఇచ్చిండని చెప్పి ఒక ఆయన, మా దొర నన్ను పట్టుకున్నాడని ఒక ఆయన. అంటే ఊర్లల్లో మళ్ళీ మాలమాదిక గుడాళ్ళు, లేకపోతే దళిత వాడలు, లేకపోతే మన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి చదువుకోవడానికి వస్తారు. ఎమ్మెల్యేలు కావడానికి, ఎంపీలు కావడానికి, మంత్రులు కావడానికి రారు. ఆ ఉద్యమంలో నువ్వు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే ఇప్పటికైనా కేసీఆర్ గారు, నువ్వు కూర్చున్న సీటు, నువ్వు తినే రక్తపు కూడు మా 1200 మంది విద్యార్థుల శవాల మీద కూర్చున్నావు నువ్వు, ఆ మాత్రం సోయలేదా? నువ్వు చదువుకున్నావు కదా, సాహిత్యం చదువుకున్నావు కదా, మా బాధలు తెలవదా? 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల పాటు 40 లక్షల మంది విద్యార్థులు త్యాగం చేసినాం. 2014 నుంచి 2021 వరకు 45 లక్షల మంది విద్యార్థులు, 2,60,000 369 మంది మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం.
మాకు 197,000 ఉద్యోగాలు ఇవ్వమని పిఆర్సీ చెప్తుంది. ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ ఎవరికో ఒకళ్ళకి గెల్లు శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం మంచిదే, ఓకే. అసలు ఏ టికెట్ ఇచ్చినావు నువ్వు? ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ అనేట ఆయన ఎంఏ చేసిండు పొలిటికల్ సైన్స్, ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు, లా కూడా చేసిండు, మాకు ఉద్యమంలో జూనియరు మంచోడు. ఆయనకి నువ్వు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే ఏం చేయాలి నువ్వు? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇప్పుడు మన శ్రీకాంతాచార్య తల్లికి శంకరమ్మ సీట్ ఇచ్చినావు, శంకరమ్మ సీట్ ఇచ్చి ఎవరితో పోటీ పెట్టించినావు? వందల కోట్ల పోటీ పెట్టి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఎట్లా అంటే ఓడిపోయే సీట్ ఇచ్చినావు శంకరమ్మకి. అప్పుడు ఏం చెప్పినావు? నేను ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా అని చెప్పినావు. నువ్వు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే గెలిచే సీట్ ఇవ్వాలి. అంటే ఒక బీసీ నోరు లేనోడు, డబ్బు లేనోడు, రెండు గుంటలు కూడా ఆస్తి లేదంటున్నావు, బకరాన్ చేయడానికి నువ్వు సీట్ ఇచ్చినవాడు. మరి కౌశిక్ రెడ్డికి ఉన్న అర్హత ఏంది? గెల్లు శ్రీనివాస్ యాదవ్కి లేని అర్హత ఏంది? కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మేము మానుకోటలో ఉద్యమం చేస్తుంటే మా మీద రాళ్ళేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేప్పుడు జగన్ వచ్చినప్పుడు కర్రలు రాయలసీమ రౌడీలతో కలిసి మా మీద దాడి చేసినోడు మేధావుల కోటాలో గవర్నర్ కోటాలో ఇచ్చినావు. గవర్నర్ కోటా ఎవరికి ఇస్తారండి? ఎమ్మెల్సీ అంటే ఏంటి అసలు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో డైరెక్ట్ చట్టసభల్లో రాని మేధావులని, గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి కొంతమందిని, టీచర్స్ కోటా నుంచి కొంతమందిని గవర్నర్ కోటా ద్వారా శాస్త్రవేత్తలు కానీ, కళారంగ నైపుణ్యులు కానీ, సాహిత్యవేత్తలు కానీ ఇచ్చేవాళ్ళు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు ప్రభుత్వాలు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. సాహిత్యవేత్తలకు మనకి అందశ్రీ గారు ఉన్నారు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని చెప్పి తెలంగాణ మొత్తాన్ని ఉర్రు తొలగించిన అందశ్రీ గారికి ఇవ్వచ్చు కదా. మన గూడ అంజన గారి కుటుంబానికి నువ్వు ఎంత అన్యాయం చేసినావు? వరంగల్ రవన్ ఉన్నాడు, వరంగల్ సీనన్ ఉన్నాడు, పాటలు మొత్తం నీతో పాటు ఉండి ఆయన రాసిన, వరంగల్ సీనన్న రాసిన పాటలు గారడి చేస్తుర్రు, గడబడి చేస్తుర్రు, గాయపు చేస్తారని ఆయన రాస్తే ఆయన ఐఎన్పిఆర్లో ఒక చిన్న ఉద్యోగి కాబట్టి నీవు కేసీఆరే పాటలు రాసినట్టు రాసుకున్నావు. మరి వరంగల్ సీనన్నకి ఇవ్వచ్చు కదా. లేకపోతే దరు అంజన్ ఉన్నాడు, దరు ఎల్లన్ ఉన్నాడు, ఇట్లా కొన్ని చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది కళాకారులు ఉన్నారు. గవర్నర్ కోటా, ఎమ్మెల్సీ కోటా అనేది పాలసీ మేకింగ్లో, పాలసీ ఫ్రేమింగ్లో ఒక శాసనం చేసేటప్పుడు, ఒక పాలసీ చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్ ఉండాలని చెప్పి పెట్టిన దాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇవాళ కౌశిక్ రెడ్డి అనే ఒక కోవర్టుకి నువ్వు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నీకు హెల్ప్ చేసిండు. ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే కౌశిక్ రెడ్డి నీ పార్టీకి కోవర్టుగా పనిచేసిండు. కోవర్ట్లకి, ఇన్ఫార్మర్లకి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇచ్చినావంటేనే నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి మీద నమ్మకం లేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినావు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే. నిజంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక ఉద్యమకారుడికి న్యాయం చేయదలుచుకుంటే నువ్వు ఎమ్మెల్సీ సీటీ ఇలా ఓడిపోయే సీట్ ఇచ్చి అన్ని బకరా చేసి అబ్బాయిని అటు ఇటు కాకుండా చేస్తున్నావని మేము అంటున్నాం. అంటే తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాడారు, నిజంగా ఆకాంక్షలు నెరవేరుతున్నాయా, లేదంటే మరో విద్యార్థి యువజన పోరాటం మళ్ళీ రావాలంటారా? ఇప్పుడు తెలంగాణ నినాదమే మా ఉద్యోగాలు మాకు కావాలి, మా స్వయం పాలన మాకు కావాలి, మా ఆత్మగౌరవంతో కూడిన పాలన కావాలి. నీళ్లు నిధులు నియామకాలు అనేది ప్రాస బాగుంది, కానీ అది కేసీఆర్ తన భాషా పటిమతో పెట్టిన ప్రాస తప్ప మాకు ఆత్మగౌరవం కావాలి, ఫస్ట్ స్వయం పాలన కావాలి, స్వేచ్ఛ కావాలి, సమాన పంపిణీ కావాలి, తెలంగాణ సంపదలో వాటా కావాలి. ఇలా దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అంటారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిపై చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు కమ్మ వలస పాలకులు కొట్లాడుకుంటున్నారని చెప్పి మమ్మల్ని అందరిని రెచ్చగొట్టి ఆంధ్ర రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, ఆంధ్రోళ్ళకి వ్యతిరేకంగా, ఆంధ్రోడు అంటేనే ఒక విలన్ అని క్రియేట్ చేసి మమ్మల్ని రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టిన కేసీఆర్ గారు ఇవాళ భౌగోళిక తెలంగాణ వచ్చింది. భౌగోళిక తెలంగాణలో ఏమైంది? కుటుంబ పాలన వచ్చింది, వెలమ కుల సామ్రాజ్యం వచ్చింది, వెలమ గడిల దొర పాలన వచ్చింది. ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత 25 లక్షల మంది కొట్లాడింది కల్వకుంట్ల కుటుంబ తెలంగాణ కోసం కాదు, లేకపోతే బంగారు తెలంగాణ పేరుతో బంగారు కుటుంబం వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 175,000 కోట్లు, 175,000 కోట్లు దాదాపు 7.5 సంవత్సరాలు అవుతుంది. 7.5 సంవత్సరాలు ఇంటూ 175,000 కోట్లు వేస్తే దాదాపు 15 లక్షల కోట్ల సంపద. ఈ 15 లక్షల కోట్ల ప్రజల సంపద ఎవరు దోచుకున్నారు? ఇవాళ 2001లో కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? 2004లో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కేసీఆర్ అఫిడవిట్ ఏంది, కేటీఆర్ అఫిడవిట్ ఏంది, 2009లో వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్ ఏంది, 2014లో ఇచ్చిన అఫిడవిట్ ఏంది, 2018లో ఇచ్చిన అఫిడవిట్ ఏంది? ఈ అఫిడవిట్లో వీళ్ళ ఆస్తులు 400 రెట్లు పెరిగినాయి. ఏం వ్యాపారాలు చేశారు వీళ్ళు? వీళ్ళకున్న ఇండస్ట్రీస్ ఏంది? వీళ్ళు ఏమన్నా రాకెట్ సైన్స్ కనిపెట్టారా? లేకపోతే వీళ్ళ ఫామ్ హౌస్లో పండే క్యాప్సికమ్లు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పినారు. ఆ రాకెట్ సైన్స్ ఏందో మాకు కూడా చెప్పొచ్చు కదా. ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. నువ్వు చెప్పే కట్టుకథలు, సొల్లు కబుర్లు, పిట్టకథలకు కాలం అయిపోయింది. భౌగోళిక తెలంగాణ కోసం కాదు తెలంగాణ ప్రజలు త్యాగాలు చేసింది, కల్వకుంట్ల కుటుంబం కోసం తెలంగాణ విద్యార్థులు అమరులైంది. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, తెలంగాణ సంపదలో, తెలంగాణ వనరులలో మాకు కూడా వాటా కావాలి అనే దానిలో సామాజిక తెలంగాణ ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ 2వ దశ ప్రారంభం పోట
పోరాటం ప్రారంభించుతాను. ఇప్పటికే ఏంది బీజేపీతో ఢిల్లీలో దోస్తారా చేస్తారు, గల్లీలో కుస్తీ పడుతున్నట్టు ఉంటుంది. నిజంగా బీజేపీకి కేసీఆర్కి ఏమైనా వారుందా, లేదంటే ఇద్దరు ఢిల్లీ రాజకీయం నడుపుతున్నారు అనుకోవచ్చు? అంటే మీరు మాకు ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే, తెలంగాణ ప్రజల పరిస్థితి 68లో ఉద్యమం స్టార్ట్ చేసి అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి వెంగళరావు మమ్మల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చి కొన్ని వేల మంది లక్షల మంది తెలంగాణ యువత అంతా చచ్చిపోయి అడవుల్లోకి పోయి అదైపోయింది. 68 నుంచి 2001 దాకా ఒక పోరాటం, 96 వరకు ఒక పోరాటం అయింది. 96 నుంచి 2001 దాకా తెలంగాణ నినాదం అడిగినందుకు మా రోజు వీరన్న ఎన్కౌంటర్ చేసిర్రు, బెల్లి లలితాన్ని 17 ముక్కలు నరికారు, గద్దర్ తుటాలు నింపారు. తెలంగాణ నినాదం వినబెట్టింది కాదు, 52 నుంచి నాన్ముల్కి ఉద్యమం నుంచి వచ్చింది. ఈ తెలంగాణ అనేది రాజకీయ పార్టీలకు ఒక ప్రయోగశాల అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు. ఏ రాజకీయ పార్టీలు కార్యకర్తలు పోయి జైళ్ళకి పోయి చచ్చిపోలే, ప్రజలు చచ్చిపోయారు, యువత చచ్చిపోయారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ మా పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని సమరపడ్డాం. కేసీఆర్ వచ్చి బంగారు తెలంగాణ పేరుతో ఒకవైపు దోచుకుంటుండే, మేము ఇవాళ 100ల కొద్ది డాక్యుమెంట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము. వీళ్ళు తెలంగాణ వనరులను ఏ విధంగా దోచుకుంటున్నారు, ఖమ్మం జిల్లాలో ఉన్న బొగ్గును ఏ విధంగా దోచుకున్నారు, నల్గొండ జిల్లాలో ఉన్న సున్నపురాయిని ఏ విధంగా దోచుకున్నారు, కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఉన్న గ్రానైట్ కొండల్ని ఎట్లా మింగిరని చెప్పి 100ల కొద్ది డాక్యుమెంట్లు మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దీని మీద యాక్షన్ లేదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా నాకున్న పరిచయాలతోటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ స్వయంగా కలిసి ఇవ్వడం జరిగింది, 100ల కొద్ది డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దీని మీద యాక్షన్ లేదంటే మేమేమనుకుంటున్నామంటే, అన్ని రాజకీయ పార్టీలు దొంగలే. ఇక్కడ గల్లీలోనేమో బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, కేసీఆర్ గారు అవినీతిని బయట పెడతాం, మేము జైల్లో వేస్తామని చెప్తే మేమందరం నమ్మినాం, పోరాటం చేస్తున్నారని చెప్పి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము సపోర్ట్ చేసినాం, దుబ్బాక ఎలక్షన్లో కొట్లాడినాం. బీజేపీ పార్టీ వస్తే కనీసం కేసీఆర్ అక్రమాలు, కేసీఆర్ జైల్లోకి పోతాడని నమ్మితే, ఇంతవరకు ఒక్క యాక్షన్ కూడా లేదు. మేము 100ల కొద్ది డాక్యుమెంట్స్ ఇచ్చినాం, మరి ఎందుకు మై హోమ్ రామేశ్వరరావు చేసే అక్రమాలు ఎందుకు? ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్న వనరులని మేళ్ళ చెరువులో ఉన్న వనరులు గూగుల్ మ్యాప్లో తీస్తే 100 ఎకరాలు ఆయన దోచుకుంటున్నాడు. మరి కేటీఆర్ మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నాడు, కొన్ని 1000 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలి ఈయన, మైహోం రామేశ్వరరావు అనేట ఆయన 1000 ఎకరాల భూదందా చేశారు. వీళ్ళ భూదందా మొత్తం ఉంది, వీళ్ళ మంత్రుల భూదందా మొత్తం ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? మాకు ఇప్పుడు అనిపిస్తుంది, బయట ఒక సామెత అంటారు బీజేపీలో పార్టీ కార్యకర్తలు, అన్న మేము ఎంత కొట్లాడినా గల్లీలో కుస్తీ చేస్తున్నాం, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు, మేము ఏమేం చేయాలంటున్నారు. బీజేపీ అభిమానులుగా మేము, మోడీ గారు అభిమానులుగా కూడా మాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు మోడీ గారు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు అమిత్ షా గారు ఇంకా అంటే ఇప్పటికే 7 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్న ఇసుకను దోచుకున్నారు, నదులను దోచుకున్నారు, గోదావరి నదిని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేసి 150,000 కోట్ల స్కామ్ గోదావరి నది మీద కాళేశ్వరం పేరుతో తెలంగాణ ప్రజల పాలిట శనిశ్వరం అయింది. దానిలో మహిమ మెగాకృష్ణారెడ్డి 60,000 కోట్లు కేసీఆర్కి ఇచ్చిండు, కేసీఆర్ మిగతా రాష్ట్రాల్లో డబ్బులు పంచిండు, జగన్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో పంచిండు అనేది మనందరికీ పొలిటికల్ సర్కిల్లో, జర్నలిజం సర్కిల్లో తెలుసు. మరి ఎందుకు కేసీఆర్ చేస్తున్న తప్పులను మీరు ఉపేక్షిస్తున్నారు? మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా, సిబిఐ లేదా, ఈడీ లేదా, ఎన్ఫోర్స్మెంట్ లేదా, విజిలెన్స్ లేదా, ఇన్కమ్ ట్యాక్స్ లేదా? ఏదో తూతూ మంత్రంగా ఏదో నామా నాగేశ్వరరావు మీద ఒక ఈడీ కేసు పెడితే, నామా నాగేశ్వరరావు అనేది ప్యూర్లీ బిజినెస్ మ్యాన్, ఆయన ఇప్పటికీ చంద్రబాబు దగ్గర ఉన్న పాత ఏదో జార్ఖండ్ అది ఎప్పటిదో కేసు ఈడీ ఇచ్చారు. గ్రానైట్ కొండలను మింగిన ఆనకొండలు ఎవరు? తెలంగాణ ఇసుకని గోదావరి నది మీద ఉన్న ఇసుకను దోచుకుంటుంది ఎవరు? ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు కాదా, మన సంతోష్రావు కుటుంబ సభ్యులు కాదా? ఇలా కరీంనగర్ జిల్లాలో బొమ్మనాలే ఆ ఊరు పక్కన, అక్కడ 2,000 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ జరిగింది. ప్రతి చోట మేము కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి తెలంగాణని చెరబట్టిర్రు వీళ్ళు. గంగమ్మ తల్లిని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు గోదావరి నదిని, కృష్ణమ్మ తల్లిని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు, తెలంగాణ బొగ్గు వనరులను దోచుకుంటున్నారు, తెలంగాణ ఇసుకను దోచుకుంటున్నారు, తెలంగాణ అటవీ సంపదను దోచుకుంటున్నారు, తెలంగాణలో ఉన్న గ్రానైట్ కొండల్ని దోచుకుంటున్నారు, సున్నపురాయిని దోచు, ఇంకేం మిగులుతుందండి? 7 అప్పటికే సమయ కేంద్ర పాలకులు మొత్తం దోచుకున్నారు అనుకుంటే, ఇప్పుడు మొత్తం తెలంగాణను మొత్తం ప్రొక్లైన్లు పెట్టి పొక్కిలు పొక్కిలు చేస్తున్నారు. ఈ వెల్కమ్ మన కేసీఆర్ గారి కుటుంబం ఇలా 100,000 కోట్ల ఆస్తుకెళ్ళింది, 15,000,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది, 400,000 కోట్ల అప్పు ఎందుకు అయింది? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళకున్న ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లు చూస్తే తెలిసిపోద్ది కదా వీళ్ళ కుటుంబాస్తులు ఎట్లా పెరిగినాయి. దీన్ని బట్టి మేము అర్థం, మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే ప్రజలుగా మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. దయచేసి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. మాకు డైలాగులు వద్దు, మాటలు మస్తు చెప్తారు, కేసీఆర్ మాటలు చెప్తాడు, మాటలకు పోటీలకు మీరు కూడా మాటలతో మేము బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నుంచి మేము కోరుకునేది యాక్షన్ తీసుకోవాలి, తెలంగాణ ప్రజలను రక్షించాలి. నిజంగా ఇప్పుడు కేసీఆర్ని ఎదుర్కొనే అంత మొనగాడు మగవాడు ఉన్నాడు తెలంగాణలో?
ఇప్పుడు ఎట్లుందంటే సామెత మీరు అంటారు పొట్టోడిని పొడగోడు కొడితే పొడగోడిని పోషమ్మ కొట్టినట్టు. మేము రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నప్పుడు అబ్బో రాజశేఖర రెడ్డి కడప ఫ్యాక్షనిస్టు ఆయన బాంబులతో దాడి చేస్తారని మమ్మల్ని బెదిరించారు. అప్పట్లో ప్రజల న్యాయమైన కోరికకి ప్రజల్లో ఉన్న నిజాయితీ ధైర్యం ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదుర్కోవచ్చు. కేసీఆర్ అనేట ఆయన ఒక పొలిటికల్ ఓన్లీ పొలిటీషియన్, ఆయన ఆయనకున్న సాహిత్యంతో భాషా పటిమతో మాటలు చెప్ప మరాఠీ కానీ ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయింది. ఆయన ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పలకు తీసుకొచ్చిండు. ఇవాళ ముఖ్యమంత్రి ఆస్తులు అమ్మి పెట్టట్లే ఇవాళ బంధువులు కానీ ఇవన్నీ కూడా. కేసీఆర్ అనేటోడు ఎంత తెలివికల్లోడో అంత పిరికోడు. ఎందుకంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? కేసీఆర్ నిజంగా అంత గొప్ప రాజకీయ నాయకుడు అయితే ఎందుకు ఇవాళ అన్ని కంచెల వ్యవస్థ పెట్టుకున్నాడు? ఇవాళ ప్రగతి భవన్ మనం పోతే రోడ్డుకు సగం తవ్వి మునుప ఫస్ట్ సోలార్ ఫెన్సింగ్ కంచె, తర్వాత ఇనుప కంచె, తర్వాత బారికేడ్ల కంచె, తర్వాత అమెరికా నుంచి బ్యాండ్ డాగ్స్ పిట్ బుల్ డాగ్స్ తెచ్చుకున్నాడు. తర్వాత అంటే ఆరు అంచెల రక్షణ వ్యవస్థ ఎందుకు? ఈయనేమన్నా నియంతన లేకపోతే ఈయనేమన్నా సద్దాం హుసేనా? నియంతలు కూడా ఇంత ఇంత అంచెల వ్యవస్థలో ఉండరు. ఈయన రక్షణ కోసం కొన్ని వేల మంది పోలీసులు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రపంచం మొత్తంలో ఇంత పిరికోడు ఎక్కడా లేడు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఎందుకు కట్టు? కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు? కేసీఆర్ ప్రతి నిమిషం అబద్ధం చెప్తున్నాడు, ప్రతిరోజు తప్పులు చేస్తున్నాడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు, సాహిత్యవేత్త తప్ప అడ్మినిస్ట్రేటర్ కాదు. ఇవాళ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సరైన అవగాహన లేదు, ఆయనకి సరైన ఆలోచన లేదు, సరైన ఆచరణ లేదు. ఏ అభివృద్ధి పథకమైనా సరైన అవగాహనతో కూడిన ఆలోచన ఉన్నప్పుడు అది ఆచరణలో ఫలిస్తుంది. కేసీఆర్ అద్భుతమైన ఉపన్యాసాలు మాటలు చెప్పినంత మాత్రాన మాటలకి చింతకాయలు రాలవు, పని చేయాలి. ఇలా సెక్రటరేట్ లేదు. సెక్రటరేట్ ఎక్కడ ఉందంటే 32 చోట్ల ఉంది. ప్రభుత్వ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ఐఏఎస్లు ఆఫీసర్లు ముఖ్యమంత్రులు మంత్రుల కాళ్ళ మీద పడే పరిస్థితికి తీసుకొచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సివిల్ సర్వీస్ మెరిట్ ద్వారా వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు నిర్వీర్యం చేసిండు. ఇవాళ మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములు వీళ్ళ కబ్జాల్లోకి వెళ్ళిపోయినాయి. డిస్ట్రిక్ట్స్ని ఫ్రాంచైజ్ రూపంలో ఇచ్చారు. ఇలా ఖమ్మం జిల్లా పువ్వాడ నాగేశ్వరరావుకు అప్పచెప్పిండు, మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్కు అప్పచెప్పిండు, కరీంనగర్ గంగుల కమలాకర్కు అప్పచెప్పిండు. ఇట్లా జిల్లాల వారీగా సూర్యాపేట చూసుకుంటే మన జగదీశ్వర్ రెడ్డికి అప్పచెప్పారు, మీరు హైదరాబాద్కి రావద్దు. సెంట్రల్ హైదరాబాద్ చుట్టూ వేల కోట్ల లక్షల కోట్ల విలువైన ఆస్తిని మొత్తం వీళ్ళ కుటుంబ కబ్జాల్లోకి తీసుకున్నారు. చుట్టూ జిల్లాలు మాత్రం ఫ్రాంచైజ్ ఇచ్చేసారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2021 వరకు ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రులు ఈ ముఖ్యమంత్రి కుటుంబం చేసిన అవినీతి మీద తీస్తే ప్రపంచంలోనే అత్యంత అవినీతి స్కామ్ ఇలా తెలంగాణలో ఏర్పడుతుంది. ఏ రిక్రూట్మెంట్ సరిగ్గా జరిగిందండి? సింగరేణి రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఒకే కులానికి చెందిన వాళ్ళకి 43 మంది జాబులు వస్తాయి. ఒకే జిల్లాకు చెందిన వాళ్ళకి 23 మందికి జాబులు వస్తాయి. అసలే ఉద్యోగాలు రేవురాని అంటే సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఎస్ఐ డిపార్ట్మెంట్ ఉద్యోగాల్లో అవినీతి జరిగింది. గ్రూప్ వన్ ఉద్యోగాలు ఒకటే కులానికి చెందిన వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి 6 వచ్చినాయి. ఎట్లొస్తాయి ఒకే జిల్లాకి? నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు గ్రూప్ వన్లో 40 మందికి ఎట్లొస్తాయండి? అంటే దీని గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది. వ్యాపం మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ కన్నా ఎక్కువ స్కామ్ జరిగింది. ఇలా ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు మార్కులు తప్పు చేస్తే 23 మంది ముక్కుపచ్చలారని 16 పిల్లలు చచ్చిపోయారు. అంటే ప్రజల ప్రాణాల మీద ధ్యాస లేదు నీకు, విద్యార్థుల జీవితాలు నాశనమైపోయినా నీ కుటుంబము, నీ అధికారము, నీ ప్రగతి భవను, నీ ఫామ్ హౌజు. ఎందుకండి వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌజులు? వీళ్ళు ప్రజాప్రతినిధులు కదా, వీళ్ళు ఫామ్ హౌజ్లో చేసే రాచ కార్యక్రమాలు ఏంది? కొడుక్కో ఫామ్ హౌజు, కూతురుకో ఫామ్ హౌజు, అల్లుడుకో ఫామ్ హౌజు. ఏంటి ఫామ్ హౌజ్ పాలన? ప్రజాస్వామ్యం కదా. తూ నీ బతుకు చూడాన్ని నువ్వు తిడతావు కదా అందరినీ. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో ఉద్యమం పేరుతో, ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే నిజాయితీ, ఉద్యమం అంటే పోరాటం. ఉద్యమాలు చేసి ఎవరైనా కోల్పోతారండి? ఉద్యమం చేసి కొన్ని లక్షల కోట్ల ఆస్తి, ఉద్యమం చేసి కుటుంబ సభ్యులు, ఉద్యమం చేసి వెలమ గడీల దొరలు అంతా ఇవాళ కొన్ని లక్షల కోట్లకు వచ్చారు. ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ విఠల్ గారు, మీ అభిప్రాయం తెలిపినందుకు. ఇది ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో కేవలం ఒక కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది, అదే బంగారు తెలంగాణ అంటూ కూడా కేసీఆర్ కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిజంగా యువత మీద అంత ప్రేమ ఉంటే గెల్లి శ్రీనివాస్కి ఇచ్చినటువంటి ఓడిపోయే సీటు కాదు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చింటే విశ్వవిద్యాలయ విద్యార్థి పూర్వ విద్యార్థిగా నేను కూడా గర్వపడేవాడిని. అలా కాకుండా ఓడిపోయే సీటు ఇచ్చి గెల్లి శ్రీనివాసును కూడా వాడుకుంటున్నాడు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని వదిలేసే రకం తప్ప ప్రజలకు తెలంగాణ ఆకాంక్షలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదంటూ కూడా వీటిని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్, తొలివెలుగు, హైదరాబాద్.